జై జై శంకర హరహర శంకర దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన యచంకుడి గణేశ అయ్యర్ పరమాచార్య స్వామివారికి పరమ భక్తుడు వారి భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధపడేవారు ఆపరేషన్ చేయించుకోవాలని లేదంటే ఈ వ్యాధితో బ్రతకడం చాలా కష్టమని చెప్పేవారు వైద్యులు గణేశ అయ్యర్ మహాస్వామివారి దర్శనానికి వచ్చి వారితో తన బాధను విన్నవించుకున్నారు మహాస్వామివారు అతనితో ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు తిరుత్తురైపుంది సమీపంలో తిరునెల్లి కావల్ అనే రైల్వే స్టేషన్ ఉంది ఆ స్టేషన్లో దిగి అక్కడి నుండి పడమర వైపు ఒక కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుంది ఆ కాలువ ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది దాని పేరు కనకల్ తమిళంలో ఆ చెట్టు ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే క్యాన్సర్ నయమవుతుంది అని చెప్పారు పరమచార్యవారి వారి తలహా ప్రకారం తన భార్య చేత ఆ చెట్టు ఆకుల కాడలు తినిపించారు ఆశ్చర్యంగా కొన్ని రోజులలో ఆమె పొట్టలో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పెట్టి కేవలం కొద్ది రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యింది ఎప్పుడూ స్వామివారిని ధ్యానించే ఆవిడ ఎనభై సంవత్సరాలు పైగా జీవించారు అంతేకాకుండా మహాస్వామివారు బృందావన ప్రవేశం ముందు జరిగిన వారి కనకాభిషేకం చూసి ధన్యులు అయ్యారు శ్రీమఠం బాలుమామ మహాపెరియవల్ దర్శన అనుభవంగల్ నుంచి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జై శంకర హరహర శంకర